సూర్యుడికాంతి చంద్రుడి మీద పడి భూమిని చేరుతుంది కదా, మరి సూర్యకాంతిలాగా వెన్నెల వేడిగా ఎందుకు ఉండదు? సూర్యకాంతి వేడిగా ఎందుకు ఉంటుంది? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సౌరకాంతి చాలా వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. సౌరగోళం అంటే కేంద్రక సమ్మిళన చర్యల ద్వారా విడుదలయ్యే అత్యధిక శక్తి నిలయం. ఇది ఎంత శక్తి అంటే సౌరగోళం లోపల ఉష్ణోగ్రత కొన్ని లక్షల సెంటీగ్రేడ్ డిగ్రీలు ఉంటుంది. అలాంటి అగ్నిగోళం నుంచి విడుదలయ్యే కాంతి తీవ్రత చాలా హెచ్చుగా ఉండడం వల్ల మనకు అది వేడిగా అనిపిస్తుంది. కానీ సౌరకాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది, అంటే చంద్రుడు అబ్జర్బ్డ్ చేసుకుంటాడు. కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం చెంది అన్ని వైపులకు వెళ్తుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము. మనం చూసే అన్ని వస్తువుల నుంచి కాంతి మన కంటిని చేరడం వల్లనే ఆయా వస్తువులను మనం చూడగలుగుతున్నాము. కానీ ఆ కాంతి వేడిగా ఉండదు కదా. అలాగే చంద్రుడి మీద పడి మనల్ని చేరే సౌరకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే మనకు చంద్రుడు వేడిగా అనిపించడు.